అప్పల్సామి అచ్చం మహేష్లా ఉన్నాడు. కానీ ఇతని మాట తీరు, వాలకం అన్ని పల్లెటూరు వాళ్ళ ఉన్నాయి. ఇతను మహేష లేక స్రవంతి? ఏంటమ్మా? కొంచెం ఇది ఇంటి సర్దుతావా? లక్ష్మితో కలిసి ఈ విషయం ఒకసారి మాట్లాడాలి. ఇతన్ని చూస్తుంటే నాకెందుకో మహేష్ అనిపిస్తోంది. లక్ష్మికి ఫోన్ చేసి రమ్మని చెప్పటం మంచిది. స్రవంతి, ఎక్కడికి వెళ్తున్నావు? అప్పల సాం కోసమా? వస్తాళ్ళి, వాడికి వాతావరణం కొత్త కదా, అటు ఇటు దిక్కులు చూసుకుంటూ వస్తూ ఉంటాడు. రా, వచ్చి కూర్చో. స్రవంతి, ఏమిటేదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నా గురించేనా? నాకేం కాదులే, కంగారు పడకు. ఆలస్యమైపోన్నది అమ్మగారు. ఇప్పటికైనా వచ్చావు, చాలా సంతోషం. అసలు ఏం జరిగిందో తెలుసా అమ్మగారు? మీరు 500 పెద్ద నోటు ఇచ్చినారా? ఆ హోటల్లోడు కూడా చిల్లరనేదంట. మరేం చేసావు? ఇంకేటి చేస్తాను అమ్మగారు, దసరా మామూలు అడిగేటోళ్ళగా కనబడిన పేతి అయ్యని పేతి అమ్మని. అయ్యా, నీ దగ్గర 500 నోటు చిల్లర ఉందా? అమ్మ, నీ దగ్గర 500 చిల్లర ఉందని అడుక్కుంటూ వచ్చేసినాను. మొత్తానికి ఎట్టాగైతేనేమి, ఈ పొడుగు గ్లాస్ నిండా కాఫీ పట్టుకొచ్చేసినాను. మొత్తానికి సాధించావు. ఈ తీప్పలప్పలసం ఏదైనా ముట్టుకుంటా అమ్మగారు, ఆయనకాడది అయ్యేదాకా ఏది ఆదమరుడు అమ్మగారు. హాయ్, కాఫీ ఇచ్చేది అమ్మగారు. ఇవ్వు, చల్లారిపోతే బాగుంటుంది. అమ్మగారు తట్టుకొని చెప్తాను, కోసం తప్పుకోండి అమ్మగారు. తీసుకోండి అమ్మగారు. చిన్న అమ్మాయి గారు, ఇది మీకు. తీసుకోండి అమ్మాయి గారు, కాఫీ చల్లారిపోతుంది. తీసుకో శ్రవంతి, తీసుకోండి. ఏమైంది శ్రవంతి? జారిపోయింది అమ్మగారు. అదే, చేయి జారిపోయింది అమ్మగారు. అమ్మాయి గారు చూసుకోలేదండి, నా చెయ్యి ఇటు, అమ్మాయి గారు చెయ్యి అటు. సరిగ్గా చూసుకుని ఉండుంటే ఈ ఆపద వచ్చేది కాదు అమ్మగారు. జాగ్రత్త, గుచ్చుకుంటాయి. నా చెయ్యి గుచ్చుకున్నా పర్వాలేదు అమ్మగారు, ఆ అమ్మాయి గారు కాళ్ళు గుచ్చుకోకుండా ఉంటే అంతే చాలు. మొక్కలైపోన్నది అమ్మగారు, పప్పు బయటపడేసి వస్తాను. Thank you.
కిటికీ మూసేస్తే చలిగా లోనికి రాదండి. అందుకే మూసేద్దామని మీరెవరో నాకు తెలిసిపోనదండి. అమ్మగారికి మీరంటే సానా ఇష్టమండి. మీకు కూడా వీళ్ళంటే సానా ఇష్టం కదండి. ఎంతకీ తమరుదే ఊరండి. పోన్లేండి, ఆ ఎవరాలన్నీ నాకెందుకులేండి. మా సెడ్ రోజులు వచ్చేసినాయి అమ్మగారు. మా ఇంటి అర్థ పాపం ఏటు చేస్తుందో ఏటోనండి. ఏమీ తెలియని ఒట్టు అమాయకురాలండి. ఎలా ఉంటుందో, ఏం తింటుందో, ఎలా బతుకుతుందో ఏమీ అర్థం కావట్లేదండి. ఇక మా బొడ్డోడు సెంటిది అయ్యా అయ్యా అని కలవరెత్తుంటారు అమ్మగారు. పనిలో కుదరాలండి, పైసలు సంపాదించాలి, మా ఊరెళ్ళి మా ఆడదాని పిల్లల్ని తీసుకురావాలి. మీకు ఈ బాధలు ఏవీ లేవు అనుకుంటాను. వచ్చేసావా? ఏంటో మాకు కంగారు ఉన్నావు. అమ్మగారికి ఏం కాలేదుగా? అది అదేం లేదు సాంబయ్య. అమ్మయ్యా సర్రా అమ్మ. ఆ ఒకటి ఏమైంది చెప్పమ్మా. అమ్మా భోజనం తెచ్చాను. ఇంత ఆలస్యమైందేంటి సాంబయ్య? శ్రవంత్ ఇంటికి వెళ్ళి స్నానం అది చేసి రావాలిగా. అవునండి, చిన్న అమ్మగారు ఆ అమ్మగారు అవస్థ చూసి చాలా బెంబులు పడిపోతున్నారు. కారు బయటే ఉంది, వెళ్ళరా అమ్మా. శ్రవంతి అప్పల సామాన్ కూడా తీసుకెళ్ళు. మీరు బలేటోరు అమ్మగారు, నేనెందుకండి? ఎందుకేంటి? వెళ్ళి చక్కగా స్నానం చేసిరా. నిన్నటి నుంచి నా కోసం అన్ని పనులు చూస్తూ ఇక్కడే ఉన్నావుగా. ఇది నాకు అలవాటేనా అమ్మగారు? ఏది స్నానం చేయకుండా ఉంటావా? లేలే, లేచి చిన్నమ్మగారితో వెళ్ళు. వద్దులేండి. ఎందుకురా? నేను వెళ్తే మీరు ఇబ్బంది పడతారు కదా అమ్మగారు. మీ కాలు నొక్కుతూ కూర్చుంటే నాకు అదో ఆనందం.
నాకేదైనా కావాలంటే సాంబయ్య ఉన్నాడు గాని నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళరా బాబు, స్నానం చేస్తే కాస్త హాయిగా ఉంటుంది. అట్టగేదో పని చేస్తానండి. ఏంటది? ఈ ఆసుపత్రి పక్కన ఒక ఈదు కులాయి ఉందండి, పరిగెత్తుకెళ్ళి దానికి తలెట్టిందని అనుకోండి, తలారా తాను వాడినట్టు ఉంటది, లోటుకుని అమ్మగోదరికి వచ్చేసినట్టు ఉంటది. ఏంటి, రోడ్డు మీద స్నానం చేస్తావా? అప్పుడు గాని పోలీసులు పట్టుకుపోరు. అయ్యో బాబు, పట్టణంలో తానం చేస్తే పోలీసులు అట్టుకుపోతారా అమ్మగారు? నీకు చెప్పడం మా వల్ల కాదు గాని, బుద్ధిగా అమ్మాయి గారితో వెళ్ళి స్నానం చేశాను. మా నిల్లు ఉందిగా, బయట స్నానం చేసే కర్మ నీకెందుకు? స్రవంతి తోడొస్తుంది గాని నువ్వు వెళ్ళు. మీరు చెప్పినారు కాబట్టి వెళ్తున్నాను అమ్మగారు. మీరు జాగ్రత్త అమ్మగారు. శ్రవంతి.